శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ కృప్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. వీడియోలో మీనరాశి గురించి మరి తెలుసుకుందాం. డిసెంబర్ మాస ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మీనం జలతత్వం, పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరి మీనరాశి. ఈ యొక్క మీనరాశికి అధిపతి గురువు, దీని శరీర ధాతు వచ్చేసి క్రువు. మరి ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం అనేది కూడా మంచం కోళ్ళ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఉత్తరాభాద్ర అనేది శని అధిపతి గ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ శని శరీర ధాతు వచ్చేసి నరములకు సంబంధించిన ప్రభావాలు ఎక్కువగా చూపెడుతుంటుంది. ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా మంచం కోళ్ళ ఆకారమే కలిగి ఉంటుంది. ఉత్తరాభాద్ర అంటే పూర్వాభాద్ర అదే ఉంటుంది, ఉత్తరాభాద్ర కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం అన్నది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి నక్షత్రం అండి. ఈ రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి గ్రహంగా ఉంటాడు. మరి ఈ రేవతి నక్షత్రం అన్నది కూడా మనకు చేప ఆకారాన్ని పోలి ఉంటుందండి రేవతి నక్షత్రం. ఈ యొక్క బుధుడు మరి శరీర ధాతువులో వచ్చేసి చర్మాన్ని, మన చర్మము శరీర ధాతువుగా చెప్పుకోవచ్చు. అయితే మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో చాలా వరకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయండి. ఎంతోమందికి మీనరాశి వాళ్ళని అభివృద్ధి పరిచినటువంటి చరిత్ర ఉందండి. మరి మీనరాశిలో పుట్టినటువంటి వారు అసలు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. ఈ 2021 డిసెంబర్ చూడండి, ఇప్పుడు ఈ డిసెంబర్ దాటిందంటే 2022 జనవరి మంత్ పడే వారికి చాలా అత్యద్భుతం. ఒకే విధంగా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయంలో కూడా మీనరాశి వారికి చెప్పాను, 2022 సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కానీ డెస్టిన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుందండి. డెస్టిన్ నెంబరే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుండో కష్టపడుతున్నారండి మీనరాశి వారు. ఇప్పుడు అప్పుడు చాలా సంవత్సరాలు ఉండే, అసలు వాళ్ళు ఖాళీగా ఉన్న సందర్భాలు ఉండవండి. ఎప్పుడు కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వారే మీనరాశి వారండి. చేప నీళ్ళలో ఎలా ఉంటుందంటే అసలు అది మనకు ఎప్పుడు దాన్ని కదులుతూనే ఉంటుంది. అసలు ఒక కాడ కుదురుగా కూర్చోదండి. ఎప్పుడు ఈ మీనరాశి వారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఖాళీగా ఉంటారా సరే. ఇక ఖాళీగా ఉన్నారంటే వాళ్ళంత సోమరిపోతులు దద్దమ్మలిగా ప్రపంచంలో ఎవరు ఉండరు. ఉండరండి అసలే. అసలు ఉంటే అడగండి, ఉండరు. ఒకవేళ సోమరిపోతుగా ఉన్నాడంటే అతని పేరు ఏదో నెగిటివ్లో బలంలోనే ఉంది. నెగిటివ్ బాగా విపరీతమైనటువంటి సంఖ్యాబలంలో ఉంటుంది పేరు. దాన్ని మనం సరి చేస్తే అతను మళ్ళీ మొదలవుతాడు, మళ్ళీ చేపలాగా తిరగడం మొదలు పెడతాడు. స్పీడ్గా పికప్ అవుతారండి. మజ్జుగ అనేది అసలు ఉండరు మీనరాశి వారు. ఎప్పుడు ఫాస్ట్గా దూసుకొని వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మహా గొప్ప మనసున్నటువంటి వారండి బోలాశంకరులు. వాళ్ళ ఏదైనా సమస్య, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తుందంటే ఆ సమస్య నా సమస్య అని ఫీల్ అవుతారు వాళ్ళు. అదొక మంచి గుణం ఉంది. కలుపుగోలుతనం ఎక్కువగా ఉంటుందండి మీనరాశి వారి దగ్గర. కలుపుగోలుతనం, ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు వస్తే కలుపుగోలుతనం ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయరు. మొహమాట పరులు ఒక విధంగా చెప్పాలంటే, ఏమన్నా అనుకుంటారో నా ద్వారా వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అని ఒక కలుపుగోలుతనంతో చక్కగా మెదులుతారండి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆర్థిక సమస్య అనేది కూడా ఇబ్బంది కలిగిస్తుందండి. ఆర్థిక సమస్య, ఈ ఆర్థిక సమస్యతోనే ఉంది వీళ్ళకు. ఉన్న సమస్య అంతా అదేనండి. కష్టపడతారు, సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, క్లోజ్. జీవితం అంతా ఇదే గడుస్తుందండి, ఇదే విధంగా. కానీ వీళ్ళకి ఏంటంటే ఒకటేనండి, వారి పేరే వరకు పెన్నిది. వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే మన జీవితాన్ని మార్పు చేస్తుందండి. మీరు నమ్ముతారో నమ్మరు కానీ వారి జీవితంలో ఒక అత్యద్భుతమైనటువంటి మార్పు జరుగుతుందండి. ఈ సంవత్సరం చూడండి, ఈ సంవత్సరం 2021 డిసెంబర్ మాసంలో చూడండి, ఒక అభివృద్ధి అనేది కూడా వాళ్ళకి కలుగుతుందండి తప్పకుండా. గ్రేట్ అండి, చాలా గ్రేట్ అండి మీనరాశి వారు. వీరికి 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు మీనరాశి వారికి డిసెంబర్లో మరి గోచారం కనుక మనం చూసినట్టయితే తృతీయంలో రాహువు, మరి అష్టమంలో కుజుడు, నవమంలో బుధుడు, కేతువు, రవి, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో శని, వ్యయంలో గురువు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. ఇది ఒక మంచి ఘట్టం అండి. ఇదంతా చాలా ఎక్సలెంట్ అండి. లాభస్థానంలో శని అనేది మామూలు విషయం కాదు, అది వీరికి అభివృద్ధిని కలిగించే విషయం. మరి ఎక్కడున్నా కూడా, ఎంత పాతాళంలో పడ్డా కూడా వాళ్ళని పైకి తీసుకురావాల్సిందే. మరి శని భగవానుడు మీ మీద తప్పకుండా ఆ కరుణ కురిపిస్తాడండి. ఎటువంటి సందేహం లేదు. మీరు ఇవ్వాల్సింది మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి.
మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి నాకు పంపించండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేస్తాను, దానికి అనుకూలంగా మీ పేరును మారుస్తాను, దాన్ని నోట్బుక్లో రాయండి. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇప్పుడు పేరు మార్చుకుంటే ఆధార్ కార్డులో మార్చాలనే, సర్టిఫికెట్లు మార్చాలనే, పాస్పోర్ట్లు మార్చాలనే, ఇవన్నీ జరుగుతాయా, ఇప్పుడు జరిగే పనేనా అని అనుకుంటారు. కానీ అలాంటి విషయం అవసరం లేదండి. మీరు ఎక్కడా చేంజ్ చేయని అవసరమే లేదండి. జస్ట్ ఒక నోట్బుక్లో 9 కోర్సులు రాయండి, సరిపోతుంది. రోజు రాయండి అంతే, నోట్బుక్లో రాయండి. ఒకటే నేను పదే పదే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నా దగ్గర తీసుకున్నటువంటి క్లయింట్స్కి ఒకే విషయం చెప్తున్నాను. మీరు కోర్సు రాస్తూ 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 ఎక్కడైనా ఒక 2-3 రోజులు బ్రేక్ కానీ, ఒకరోజు కానీ బ్రేక్ కనుక ఇచ్చారంటే మీకు మళ్ళీ ఆ కోర్సు రాసినా కూడా, మళ్ళీ మొదటి నుండి రాసినా కూడా పని చేయదండి. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి క్లోజ్ అయిపోతుంది. నేను ఎక్కువ చెప్పండి, ఒక 9 కోర్సులే రాయమని చెప్తారు. రాస్తే చేయాలండి, తొందరగా అయిపోతుంది, ఈజీగా పికప్ అవుతారు. మీకు ఇంకా జీవితకాలంలో రాయని అవసరం లేదు. ఒకవేళ మీరు మధ్యలో కనుక ఆపేసి 2-3 రోజులు బ్రేక్ తీసుకొని, ఒకరోజు బ్రేక్ తీసుకొని చేసి మళ్ళీ రాశారనుకోండి, ఆ కోర్సు పనిచేయదండి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సమస్య వచ్చింది, హెల్త్ బాగాలేదు, మనకు మెడ నొప్పులు, నరాల నొప్పులు ఏదో జరుగుతుంది, కడుపులో నొప్పి ఏదో వస్తుంది, అప్పుడు మెడిసిన్ రాస్తాడు. ఇది ఏంటంటే కోర్సు, ఒక 7 రోజులు రాసిన తర్వాత, ఈ కోర్సు వాడిన తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్తారు. అయితే మనం ఏమనుకుంటాం అంటే 3 రోజులు వాడతాం, నొప్పులన్నీ తగ్గిపోతాయి, ఏమున్నది లేని దాన్ని వదిలేస్తాం. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాం డాక్టర్ దగ్గరికి, అయ్యా మళ్ళీ నొప్పి వస్తుంది, మరి ఏంటంటే. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఈ 3 రోజులు వాడినావు కదా, ఆ 3 రోజులు మందులు మళ్ళీ వేసుకుంటావు, పనిచేయవండి. మళ్ళీ వెళ్తావు డాక్టర్ దగ్గరికి, అయ్యా మరి నువ్వు చెప్పింది 3 రోజులు వేసుకున్నావు, 3 రోజులు వేసుకోలేదని ఆ డాక్టర్ గారికి చెప్తారు. ఎందుకంటే ఆ మెడిసిన్కి రెసిస్టెన్స్ వచ్చింది, ఇక పనిచేయదాగు, ఆ ట్యాబ్లెట్ ఆ షీటే పనిచేయదు, ఇక మళ్ళీ వాడినా కూడా పనిచేయదు. దాని ఏంటంటే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి దాని పర్సంటేజ్. ఇప్పుడు 10 mg వాడారనుకోండి, ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 5 mg రాయాలి, 5 mg నుండి 2.5 mg అట్లా వెళ్ళిపోతారు. అప్పుడు దాన్ని మేము నిదానంగా మానివేయాలి. అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను, మెడిసిన్కు ఉన్నటువంటి అనే, ఎందుకంటే నా దగ్గరికి వస్తుంటారు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్, అసలు చాలామంది అన్ని డిపార్ట్మెంట్లు వస్తాయండి. వాళ్ళకి చెప్తుంటారు మామూలుగా ఇట్లా ఉంటుంది సార్, ఇట్లా ఉంటుంది, అలాగే సేమ్ అలాగే ఉంటుందండి. దీంట్లో కోర్సు కూడా రాసే విధానం కూడా అలాగే ఉంటుంది. మనం ఈ మందులు అయిపోయినాక ఒకసారి కలవండి అమ్మా అంటే మనం మోము. దానిలో ఏమన్నా ఇలాంటి కోర్సులు ఏమైనా ఉంటే తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం, గుర్తుపెట్టుకోండి. 10 రోజులు వాడిన తర్వాత వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆడికాడికి ఆపేస్తారు, అప్పుడు రెసిస్టెన్స్ వస్తాయి ట్యాబ్లెట్కి, మనకు పని చేయదు. ఎంత చక్కటి మెడిసిన్ వేసినా, ఎంత ఖరీదు గల మెడిసిన్ వేసినా కూడా పనిచేయదు. ఎందుకంటే మన బాడీ దాన్ని తట్టుకొని దాన్ని అడ్జస్ట్ సో ఈ యొక్క మీనరాశి వారికి మరి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అంటే చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కనుక మనం చూసినట్టయితే మీకు తృతీయంలో రాహు, అష్టమంలో కుజుడు, నవమంలో బుధుడు, కేతువు, రవితో పాటు మళ్ళీ కుజుడు గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు. దశమంలో శుక్రుడు, ఏకాదశమంలో శని, వ్యయంలో గురువు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు చూస్తే తృతీయంలో రాహు, నవమంలో కేతువు, రవి మరియు కుజుడు, దశమంలో శుక్రబుధులు, లాభస్థానంలో శని, వ్యయంలో గురువు గ్రహ సంచారం కొనసాగించడం ద్వారా ఈ మీనరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, ఆదాయం 11 ఉంది మీనరాశి వారికి, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. మరి ఈ ఆదాయం 11 అంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావచ్చు నాకు తెలిసి. ఒకవేళ మీకు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏం లేదండి అన్నటువంటి వారు, మరి 2022 కూడా అలా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మంచి యోగం ఉంది, ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది, రాజపూజ్యం 2, అవమానం అంటే పర్ఫెక్ట్గా ఉందన్నట్టు దీన్ని బట్టి చూస్తే. అయినా మీకు డెవలప్మెంట్ జరగట్లేదంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మన పేరు. మన పేరు సరైన సంఖ్యాబలంలోకి మనం తీసుకోకపోవడమే. మన పేరులో నెగిటివ్ సంఖ్యాబలం ఉన్నట్టే, ఆ నెగిటివ్ సంఖ్యాబలం ఉంటే మనం ఏం పని చేసినా కూడా అసలు ఏది జరగదండి. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, అభివృద్ధి అనేది తప్పకుండా లభిస్తుంది, 100% లభిస్తుంది. అదేవిధంగా ఈ 12వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కనుక మనం చూసినట్టయితే గ్రహ స్థితిగతులు తృతీయంలో రాహు, నవమంలో కేతువు, రవి, కుజుడు, దశమంలో బుధుడు, లాభస్థానంలో శని మరియు శుక్రుడు, శుక్రశనులు,
వ్యయంలో గురువు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి మీనరాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి కింద స్క్రోతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అంటే న్యూమరాలజీ ద్వారా కూడా ఆ పేరును సరి చేస్తాను. ఆ పేరును సరి చేసినటువంటి పేరును ఒక నోట్బుక్లో రాయండి, మంచి జరుగుతుంది. మీకున్నటువంటి కష్టాలు తప్పకుండా తీరిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏ కష్టం వచ్చినా కూడా ఆ భగవంతుని మీద భారం వేస్తారు. నేను చెప్తున్నానండి, మీకు ఏ కష్టం వచ్చినా నా మీద భారం వేయండి, తప్పకుండా మీకు మంచి జరిగే విధంగా నేను చూస్తాను. మీకు ఏదైనా సమస్య మీ వరకు రావాలంటే అది నన్ను తప్పుకొని రావాలండి. నేను ఇచ్చినటువంటి కరెక్షన్ తప్పుకొని రావాలి. అలా జరిగే సమస్య ఉండదండి. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఫాలో అయితే బాగుపడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.